కరీంనగర్లోని ఇండియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో బ్యాంకు వినియోగదారుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ బ్యాంక్ జోనల్ చీఫ్ మేనేజర్ టిఎల్ఎన్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారులతో మాట్లాడారు. బ్యాంకు అభివృద్దిలో భాగస్వాములైన ఖాతాదారులకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. ఇండియన్ బ్యాంక్ 111 వసంతాలను ముగించుకొని 112 వసంతంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టిందన్నారు శాస్త్రి. వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టామన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 112 రోజులకు 6.25%, 412 రోజులకు 7% వడ్డీని ఇస్తున్నామన్నారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5% ఇవ్వడం జరుగుతుందని, ఖాతాదారులు బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఖాతాదారుల యొక్క ప్రత్యేక దినం సందర్భంగా ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. జోనల్ ఆఫీస్ తరఫున నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ 15 నుంచి 31 వరకు ఫెస్టివల్ ఆఫర్ కింద హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్కు ఇంట్రెస్ట్ కన్సెషను, అదే కాకుండా వాటి ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండదు. 75 లక్షల వరకు ఇంట్రెస్ట్ 8.6% ఉంటుంది. వెహికల్ లోన్స్కు 9.1% ఉంటుంది. ఖాతాదారులందరికీ మేము విజ్ఞప్తి చేయడంగా ఈ సందర్భంలో మీరు విరివిగా మీకు కావాల్సిన మీరు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. మా బ్యాంక్ స్థాపించి 111 ముగిసిన సందర్భంగా మా హెడ్ ఆఫీస్ యొక్క ఆదేశానుసారం కస్టమర్స్ యొక్క కస్టమర్ డే సెలబ్రేట్ చేయడానికి ఆదేశించమైనది. పాన్ ఇండియాలో 29 నాడు 4 కస్టమర్స్ యొక్క మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మా బ్యాంకు మా బ్రాంచ్ కూడా ఇదే సందర్భంలో 43 నిండింది. 44 అడుగుపెట్టినాం. మా బ్రాంచ్ యొక్క మొత్తం ఓవరాల్గా మా ఆల్ ఇండియా బ్యాంక్స్ 2840 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే మా బ్రాంచ్ పెట్టి కూడా 44 అయింది. మా బ్రాంచ్ కింద సంవత్సరానికి ఈ సంవత్సరానికి మా బ్రాంచ్ దినదిన అభివృద్ధి చెంది 150 కోట్లకి ఇంప్రూవ్ అయ్యింది. ఇదే విధంగా మా బ్యాంకు ముందు కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను.